కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం బిచ్కుందాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 60 ఏళ్లలో కాని అభివృద్ధిని బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసి చూపించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కున్న ప్రేమ ఈ తెలంగాణ మీద రాహుల్ గాంధీకో మోడీకో ఉంటదా? కేసీఆర్ కు ఈ తెలంగాణలో ప్రతి వాగు తెలుసు, ప్రతి వంక తెలుసు, ప్రతి పుట్ట తెలుసు, ప్రతి గుట్ట తెలుసు. వీళ్ళకి తెలుస్తుందే మోడీ గారికో రాహుల్ గాంధీకో? టూరిస్టుల లెక్క వస్తారు పోతారు. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెక్ డ్యాములు కట్టించిండు, ఎన్ని చెరువులు బాగు చేసిండు, ఎన్ని కార్యక్రమాలు చేసిండో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ పొద్దున ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కూడా పొద్దున్నే ప్రారంభమైంది. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు పేదవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కూలీలు ఉంటారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కడుపు నిండకపోతే చదువు మనిషిన పట్టది, చదువు నెత్తికెక్కదని చెప్పి వాళ్ళకి మంచిగా టిఫిన్ పెట్టమన్నారు, ఇడ్లీ పెట్టమన్నాడు, పూరీ పెట్టమన్నాడు, కిచడీ పెట్టమన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు టిఫిన్ పెట్టే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. సన్న బియ్యంతో అన్నం పెడుతున్నాం. ఈ దేశంలో ఎక్కడ పెట్టారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. పక్కన పోయి బీజేపీ వాళ్ళదో కాంగ్రెస్ వాళ్ళదో చూడండి, గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారు. తెల్లన్నము గొడ్డు కారంతో పిల్లలు తింటే మమకారంతో ఇడ్లీలు దోశలు పూరీలు పెట్టిస్తుండు మన కేసీఆర్. ఇది పేదల మీద ఉన్న కేసీఆర్కు ఉన్న ప్రేమ. ఆడనేమో తెల్లన్నం గొడుకారం, ఈడ మమకారంతో మంచిగా ఇడ్లీ పూరీ లాంటి టిఫిన్లు పెట్టించి సన్న బియ్యంతో అన్నం పెట్టిస్తున్నాడు ఇవాళ మన కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా మీకు కనబడతా ఉన్నాయి. ఊళ్ళల్లో ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్ల కోట్లకు వస్తారు, 5 ఏళ్ళు ఎవరు కనబడడు. కర్ణాటక వెళ్ళి నోట్ల కట్టలు వస్తాయట. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త ట్యాక్స్ పెట్టిండు, తెలంగాణ ట్యాక్స్. ఏంటిదే తెలంగాణ ట్యాక్స్ అంటే, రేపు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము పైసలు పంపాలి, దానికి ప్రతి బిల్డర్ ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు కట్టాలన్నట. ఎవరైనా ఇల్లు కట్టుకున్నా, అపార్ట్మెంట్ కట్టినా, గేటెడ్ కమ్యూనిటీ కట్టినా, ఆడ ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు లంచం ఇస్తేనే ఆ బిల్డింగ్కి అనుమతి వస్తుంది. అంటే ఇవాళ ఆనాడేమో 40% అవినీతిలో బీజేపీ గురకపోతే 75% అవినీతిలో ఇలా కాంగ్రెస్ గురకపోయింది. ఏ విషయం కూడా పట్టించుకోరు. నిన్న మొన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీలో వస్తా ఉంది, పేపర్లో వస్తా ఉంది, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మా దగ్గర కరెంటు మొత్తానికే బంద్ అయిపోయింది, జనం ఊర్లలోకి పోతే తిడుతున్నారు, వ్యవసాయానికి కరెంటు లేని పరిస్థితి, గ్రామాల్లో పగటిపూట కరెంటు లేని పరిస్థితి ఉందని ఇవాళ కర్ణాటకలో చెప్తున్నటువంటి పరిస్థితి. వెనకడ మన దగ్గర అట్లే ఉండే కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు, మళ్ళా రేపు అదే రోజులు వస్తాయి. అటువంటి పరిస్థితి రావద్దంటే మనమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఇలా జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బిచ్కుందలో 4 లైన్ రోడ్ అవుతున్నది, మన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అవుతా ఉన్నాయి, మన 100 పడకల ఆసుపత్రి ఇప్పటికే కొబ్బరికాయ కొట్టుకున్నాం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కొనసాగింపు అది బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమవుతుంది. మరి బీజేపీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, ఏమిచ్చింది బీజేపీ? ఒక్క మంచి పనినే చేసిందా? రైతులకు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటున్నారు. అది మనం పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపేసింది బీజేపీ ప్రభుత్వం. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారేమో రైతుల పక్షపాతిగా ఉంటే రైతులకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. మన దగ్గర కూడా బీజేపీ నుంచి ఎవరైనా పోటీ చేస్తుండొచ్చు, ఒక విషయం మాత్రం క్లారిటీ ఉండాలి, ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు. దాన్ని జాకు పెట్టి లేపినా బీజేపీ లేవది, కాంగ్రెస్ పార్టీ గెలవదు కాక గెలవదు. కాంగ్రెస్ వాళ్ళు దొంగ సర్వేలు వాట్సాప్లో పంపుతా ఉన్నారు, ఆ ఫేక్ సర్వేలు పంపుతున్నారు. ఏంది ఇక పలానోడు సర్వే చేసిందట, ఇక మా గవర్నమెంట్ వచ్చేసింది, మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నామని ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో కూడా సృష్టించి పంపుతున్నారు. అవి చూసి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. మొన్నటిదాకా గాంధీ భవన్లో టికెట్ల కోసం ఫీజులు పెట్టినరు, ఇప్పుడు టికెట్లు అమ్ముకునే కార్యక్రమం నడుస్తుంది. రేపు తప్పిపై గిట్ట గెలిస్తే తెలంగాణనే అమ్ముకుంటారు వీళ్ళు. వీళ్ళ తెలంగాణ గురించి ఆలోచించేది కేసీఆర్. ఇవాళ చావు నోట్లోకి పోయి కాదన్న తెలంగాణ తెచ్చిండు కదా,
గా తెలంగాణ వచ్చింది కనుకనే 2000 పెన్షన్ వచ్చింది కదా, గా తెలంగాణ వచ్చింది కనుకనే సాగునీరు వస్తుంది కదా, తెలంగాణ వచ్చింది కనుకనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుకనే ఇవాళ రైతు బంధు లాంటి పథకం వచ్చింది కదా. లేకపోతే మనం ముందు పడదామా? ఇవాళ ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం బీఆర్ఎస్ ది కేసీఆర్ది.